శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ ప్రసందరే నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందో చూద్దాం వీరికి ప్రధానమైనటువంటి గ్రహగతులు కనుక గమనించినట్లయితే పంచమ షమ స్థానాల్లో శుక్రుడి యొక్క సంచారం అదే ప్రకారంగా పక్షం చివరిలో చతుర్థంలో నుంచి పంచమంలోకి రవి రాసి మారబోతున్నాడు ఇదే ప్రధానమైనటువంటి మార్పుగా చెప్పుకోవాలి అలానే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురుడికి మౌఢ్యమి నడుస్తూ ఉన్నది ఇటువంటి ఈ గ్రహస్థితిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు అన్నిటినీ కూడా వదిలేస్తారు ఫస్ట్ దేని గురించి ఆలోచించరు నేను నా ఉద్యోగం ఈ రెండు మాత్రమే బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు నా చిన్నారు శ్రీరామ శ్రీరామరక్షగా అన్నట్టుగా ఉంటారు నేను నా భర్త నా భార్య నా పిల్లలు ఇంతవరకే గిరిగీసుకొని ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది అన్ని విధాలా కూడా మేలు కలగజేసేటువంటి అంశం అవుతుంది ఇక్కడ గురుబలం బాగా తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుందంటే సంఘ గౌరవం మీరు ఆశించినంత స్థాయిలో ఉండదు ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కూడా కాస్త తగాదాలు విభేదాలు అధికంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా కాస్త బాధిస్తాయి ఈ అనారోగ్య సమస్యలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత అనారోగ్యం ఉండదు ఆనే ప్రశాంతంగా ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉండవు టెస్టు చేయించుకుంటేనేవి అన్నీ బాగుంటూ ఉంటాయి ముఖంలో ఉండేటువంటి కాంతి ఏమో తగ్గిపోతూ ఉంటుంది ఆహారం అనేటువంటిది కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు నిద్రపోవడానికి సమయం కూడా బాగా తక్కువగా ఉంటూ ఉంటుంది పనివేరలేమో బాగా పెరిగిపోతూ ఉంటాయి ఇలా కొంచెం ఒడుదుడుకులు అనేటువంటివి ఈ గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత జరుగుతున్నాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు కోపం బాగా పెరుగుతుంది అలా అని చెప్పని వెంటనే మళ్ళీ సారీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు ఆ విషయాన్ని మీరు ఏదైనా ఒక మాట అన్న మీరే ఒదిగి మళ్ళీ సారీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వినేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎలాగో మనతో ఆర్గ్యూ చేస్తారు మనం అనుకున్నవి ఎలాగో పనులు అవ్వట్లేదు కనీసం వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా అనేటువంటి కారణం చేత ఇంట్లో ఉండేటువంటి వారు పెద్దవారు చెప్పినటువంటి దానికి ఊగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కొంచెం బద్ధకం పాలు పెరుగుతాయి ఏ కొద్దిపాటిగా సమయం దొరికినా దాన్ని నిద్రకి కేటాయించడానికి ప్రయత్నం ఎక్కువగా చేస్తారు సెల్ ఫోన్ యొక్క వినియోగం కూడా కొంచెం బాగానే పెరుగుతుందని చెప్పని చెప్పుకోవాలి బయట తిరగడం కన్నా ఇంట్లో ఉండటానికే అధికమైనటువంటి ప్రాముఖ్యతను కల్పించుకుంటారని కూడా చెప్పుకోవాలి ఏదైనా ఒక సంబంధం బాగా దగ్గర దాకా వచ్చి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి సందర్భాల్లో ఎంత మాత్రం కూడా మనసుని కష్టపెట్టుకోకండి ఇది మీ మంచికే మీ శ్రేయస్సుకే అనేటువంటి ఆలోచనని కలిగి ఉండండి అలానే వాహనం కావచ్చు గృహం కావచ్చు వీటికి సంబంధించినటువంటి మరమ్మత్తుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు వాస్తు లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు భగవంతునికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా కాస్త యాంత్రికంగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా ఒకరోజు బాగా చేస్తే మరొక రోజు వాటిని అంత పరిపూర్ణంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయో ఇవి కాస్త తగ్గుముఖం పడతాయి అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు కనుక ఇట్లా దాంట్లోనూ కూడా ఒడుదురుకులు అనేటువంటి విషయం కానీ ఈ యొక్క పదిహేను రోజులు కూడా కొనసాగుతూ వస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం లో ఫీవర్ లాంటివి కూడా కాస్త బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి అయితే ఉద్యోగపరంగా మాత్రం మీరు పెద్దగా ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి స్థితి అయితే గోచరించట్లేదు మీ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే ఓ మెట్టి ఎక్కరు ఓ మెట్టిని దిగరు దీని వలన ఎక్కడ అయితే లేవు కదా కనుక ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ పదిహేను రోజులు కూడా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవటానికి ఈ యొక్క ధనసు రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అదే ప్రకారంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రతిరోజు కూడా పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన మరోమారు మలికలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తి